వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. సో ఈరోజు వచ్చేసి మనం వచ్చేసి ఒక ఏంటి ప్రొజెక్టర్ బుక్ చేసిన మనవాడు, ఇది అన్బాక్సింగ్ చేద్దాం. అంటే దీని ప్రైస్ ఏంది, ఎట్లా బుక్ చేసుకున్నాం, ఎక్కడ బుక్ చేసుకున్నాం, దీని ప్రైస్ ఎంత పడది, సో క్వాలిటీ ఉందా లేదా దీంట్లో, అంటే సౌండ్ ఎట్లా వస్తుంది. స్పీకర్ అయితే లేదు, మా ఇంట్లో టీవీ కూడా లేదు, సో టీవీ లేదని చెప్పేసి బోర్ కొడుతుంది చెప్పేసి అప్పుడు ఇంట్లో ఉన్నాయన్నా మామూలుగా చూద్దాం అన్నట్టు ఈ ప్రొజెక్టర్ బుక్ చేసిన ఉండే. సో దీని ప్రైస్, దీని డీటెయిల్, దీని క్వాలిటీ లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ప్రస్తుతానికి అయితే మనం అన్బాక్సింగ్ చేద్దాం. సో మన ఈ బ్రాండ్ అండి ఎల్ఈడి ప్రాజెక్ట్. సో మనం లోపల చూసేస్తే బాగా ప్యాకింగ్ చేసిండు, మెల్బోర్న్ నుంచి వచ్చింది ఇది. బాగానే చూడడానికి అయితే బాగానే ఉంది, క్వాలిటీ చూడాలి ఎట్లా ఉందని చెప్పేసి. స్పీకర్లు ఏం లేదు, దివాంటి ఇది, ఇది దివాంతి సో బ్రాండ్ పేరు. మనకు ఒక ప్రొజెక్టర్ ఇచ్చారు చూడడానికి అయితే ఇలా ఉంది. మనం మామూలుగా ఇది కర్టెన్స్ వచ్చి క్లోజ్ చేస్తే మనకు వచ్చేసి ఇక్కడ లేజర్స్ ఇలా వాడి మనకు వచ్చేసి ఒక ఫ్రేమ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఫైనల్గా ఇప్పుడు చూపిస్తుంది కూడా మీకు వచ్చేసి. సో ఒక ఇది ఇచ్చారు, దీనికి వచ్చేసి ఒక కేబుల్ ఇచ్చారు. స్పీకర్లు అనేది ఏం లేవు, ఇది మామూలుగా దీంతో స్పీకర్ అంటే మామూలుగా వాయిస్ వస్తుందంట, ఆడియో కూడా వస్తుందంట, చూద్దాం. అండ్ ఒక చిన్నపాటి రిమోట్ కూడా ఇచ్చారు. దీనికి వచ్చేసి మనకి ఇది ల్యాప్టాప్ కనెక్షన్ అవ్వాలి, చూద్దాం ఇన్స్ట్రక్షన్ చూసి ఫిక్స్ చేసి ఎట్లా దిందని చెప్పేసి చూపిస్తాం ఇక్కడ వచ్చేసి. ఓకే, ఏం లేదు, ఇక ఒక ఇన్స్ట్రక్షన్ బుక్ ఇచ్చిండు, ఎంటీ బాక్స్ ఫిక్స్ చేద్దాం. ఒకసారి మీకు కూడా స్టార్ట్ చేసి చూపిస్తా ఎంత క్లారిటీ ఉందని చెప్పేసి పిక్చర్. సో స్క్రీన్ అనేది దివాంతి బ్రాండ్ వచ్చేసి. చూపించిన కదా, సో సౌండ్ కానీ పిక్చర్ క్లారిటీ కానీ చాలా బాగానే ఉంది. సో తక్కువ ప్రైస్లో, సో మనకు వచ్చింది ఏమి రాలేదు. సో జస్ట్ ఇది ఒక ఈ డివైస్ ఇచ్చిండు, దీనికి కేబుల్ ఇచ్చిండు. సో ఇది మనం మామూలుగా ఇది కనెక్ట్ చేసుకోవడానికి కేబుల్స్ ఇచ్చిండు. రిమోట్లో వచ్చేసి మనకు వచ్చేసి సెల్స్ ఇయర్ అండి. సో మనం వచ్చేసి బయట తీసుకోవాల్సిందే. సో ఈ సెల్స్ అనేది మామూలుగా రిమోట్ మామూలుగా పంపిస్తూ ఉంటాడు వాడు. ఈ సెల్స్ వచ్చేసి మేము బయటకి తీసుకొచ్చి ఇంతకుముందు బయటకు వెళ్ళి తీసుకొచ్చినాం. సో ఇంత ఈ డివైజ్లు ఇంత బాగానే తీసుకోవచ్చు. దీని ప్రైస్ వచ్చేసి $130, $129, $130 ఏమో ఛార్జ్ పడ్డది. ఇది వచ్చేసి మేము ఈవేలో బుక్ చేసుకున్నామండి $130కి. మీకు నచ్చితే ఇన్ కేస్ ఏమైనా పెద్ద స్క్రీన్లో ఏమైనా పిక్చర్ చూడాలన్నా, మంచి క్లారిటీతో ఒక మూవీ చూడాలన్నా సరే, ఇన్ కేస్ మీకు ఇలాంటి తక్కువ ప్రైస్లో కావాలంటే బుక్ చేసుకోండి. సౌండ్ కానీ బాగానే ఉంది. ఇన్ కేస్ స్పీకర్ ఎక్స్టెన్షన్ స్పీకర్ పెట్టుకుంటామంటే పెట్టుకుంటే ఇంకా మీ ఇష్టం అది. సో ఇదైతే బాగానే ఉంది, $130కి రీజనబులే. మీరు బుక్ చేసుకుంటా అంటే బుక్ చేసుకోండి, బాగుంది.